अलागे अनंतपुरम माजी एंपी प्रभाकर चौधरी गारी अलागे जितेंद्र गौड गारी आलम नरसिंहारेड्डी की आदिनारायणारेड्डी आवलका ना नमस्कारालु ఈ రోజు బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్పొరేషన్ నిధులు ఇప్పుడు నిధులు నిల్లనే కార్యక్రమము ఇంతమంది బీసీలు వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకంటే గత 3.5 సంవత్సరమైంది వైసీపీ ప్రభుత్వము 56 కార్పొరేషన్లు నియమించింది, కానీ ఏ కార్పొరేషన్కు సిల్లీ గౌరవ కూడా నిధులు కేటాయించలేదు. కార్పొరేషన్ అంటే బీసీలను నట్టేటపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైసీసీ వైసీపీ ప్రభుత్వం. మా వడ్డర కార్పొరేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 132 కోట్లు ఇచ్చి ఆనరేగిన పరిముట్లు ఇచ్చి మా వడ్డర సోదరులు ఎంత మందిని ఆనుకున్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈ రోజు మాకు నిధులు కాదు కదా, కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఇలా ఒక్క కార్పొరేషన్ కే కాదు, రాష్ట్రంలో ఉన్న 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా బీసీలను ఆర్థికంగా ఎదగకుండా బీసీలను ఎరగనుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం. దాంట్లో భాగమని ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలపై దాడులు జరుగుతున్నాయి, బీసీలను అణచివేసే కార్యక్రమం చేపట్టారు. బీసీలు ఈ రోజు నిన్న మొన్న బీసీల యొక్క వాళ్ళపైన ప్రేమతో ఒక కార్యక్రమం చేయాలా, మేము కూడా బీసీలను ఆదుకుంటే ఒక కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ముందరికి వస్తారని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. బీసీలకు ఏం చెప్పి ఏం చేశామని చెప్పుకొని ముందరికి వస్తారని మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలాంటి కార్యక్రమం అని బయటకు వస్తే బీసీ స్థలంలో తరపు తరపు కొడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఆవుల కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆవుల కృష్ణయ్య గారికి ఈ యొక్క బీసీలు బీసీలకు చెప్పాలి, బీసీలకు పెద్ద పెద్దలు చెప్పారు. బీసీ కార్పొరేషన్కి మరి నిధులు దూరం చేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డిది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్కు 40,000 కోట్లు కేటాయించి బీసీలకు పెద్ద పెట్టేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. కాపులకి 4,000 కోట్లు ఇచ్చి కాపు కార్పొరేషన్కి పెద్ద పెట్టేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ కార్పొరేషన్కు ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్లు ఇచ్చి 4,000 పనిముట్లు యంత్రాలు ఇచ్చి ఎస్సీలను ఆదుకునే చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీ కార్పొరేషన్కి 2,500 కోట్లు ఇచ్చి మైనార్టీని పెద్ద పెట్టేసిన చరిత్ర ఆదరించిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి కులాలు ఉన్నాయి, ఈ కులాల కార్పొరేషన్కు ఈ రోజు గొప్పగా 56 కార్పొరేషన్ పెట్టిన గారు ఆ చైర్మన్ కూర్చుని కుర్చీ లేదు, నిలుచుకునే నీళ్ళు లేదు, వాళ్ళకి జీతాలు లేవు, ఆఖరికి తాగడానికి టీ డబ్బులుగా లేవని కూడా ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం విడిపోయింది, 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నా టీచర్లకు ఇచ్చిన మార్కు నిలబెట్టుకోవాలని ఈ కులాలకు 24 కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వడ్డర రజిక నయబ్రమణ ఉప్పల వాల్మీక భక్తుల సబ్సిడీ 1,00,000 లోన్ ఇచ్చి ఈ కులాలు ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారమ్మా మీకు ఎక్కువ ఉండాలందరూ కదా, అలా తెలుగుదేశం పార్టీలో 1,00,000 సబ్సిడీ 1,00,000 లోన్ ఇప్పించుకొని చరిత్రలో చంద్రబాబు నాయుడు మర్చిపోకుండా తెలుగుదేశం పెద్ద పెట్టి వేసిందని అందరూ కూడా భావించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అమ్మఒడి అని సంక్షేమ పథకాలని సంక్షేమ పథకాలంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం అమ్మఒడి జగనన్న చేయుట. ఈ పథకాలు పెట్టి ఈ రోజు బీసీ కార్పొరేషన్కు తీవ్ర అన్యాయం చేసి బీసీలు మరి ఎలక్షన్ల మునుపు బీసీలకు మేము న్యాయం చేస్తామనే ఉద్దేశంతో అందరికి తల్లి మళ్ళీ మాటలు చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. కానీ పార్టీ వచ్చిన తర్వాత అందరికి కమిటీలు వేసి వాళ్ళకు కూడా కార్పొరేషన్లు ఇచ్చినారని తృప్తి చెందే విధంగా ఇచ్చారు. కానీ ఏమిచ్చారు వాళ్ళకి? ఈ రోజు ఆఫీసులలో ఒక కుర్చీ కూడా లేని పరిస్థితులలో ఉంది ఈ ప్రభుత్వం. అంటే బీసీలకు ఏ విధమైన గౌరవం ఇస్తుంది? మైనార్టీలకైతేమి, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు కాపులకు బీసీలకు ప్రతి ఒక్క కులానికి ఎస్సీలకు అందరికీ న్యాయం చేయడం
న్యాయం చేశారు. ఇప్పుడు చూస్తే మాత్రం ఊరిక అవి పేరుకు మాత్రమే ఉత్సవ విగ్రహాలలా ఉన్నారు. బీసీ కమిటీలు అంటే ఉత్సవ విగ్రహాలు అంటే ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం పెట్టిందంటే అది మనం అందరం గమనించాలి. ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, ఒక బీసీ నాయకునిగా ఇంకొకసారి మోసపోయే పరిస్థితి వద్దు. మనకు బీసీలంతా తెలుసుకొని మళ్ళా మన సొంత గూడికి చేరుకోండి. వాళ్ళను నమ్మినారు ఇంకా చాలు. ఇదే మేము వస్తాం. మీకు చేతనైతే మీ ప్రభుత్వం ఏం చేసిందో, మీ చేత కానీ మంత్రులు ఏం చేశారో మేము తెలుసుకోవడానికి అనంతపురం నడిపడిన ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నాం. మరి ఈ పత్రికా ముఖంగా వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. 2600 మంది బీసీలని మీరు హింసించారు, అనేకమైనటువంటి కేసులు పెట్టారు. మరి అనేక మంది రేషన్ కార్డులు కానీ వాళ్ళకి జరిగినటువంటి సంక్షేమ పథకాలు పీకేశారు. మీరా మా నాయకుల గురించి మాట్లాడేది విధవలారా, మీకు దమ్ముంటే మేము మా నాయకులు అవసరం లేదు, మేము ద్వితీయ శ్రేణి తీసేసి నాయకులు వస్తాం, మీ కథ ఏదో తెలుసుకుంటాం. మీరు అవాకులు చవాకులు దయచేసి బీసీ కులాల గురించి విసిరారంటే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మా నాయకుల సమక్షంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.